మనిషి నిత్యాన్వేషి మనిషి మనుగడ మొదలైన దగ్గర నుంచి తన చుట్టూ ఉన్న పరిసరాలను పరిశోధిస్తూ వాటిని తనకు అనుగుణంగా మలుచుకుంటూ ముందుకు సాగుతూనే ఉన్నాడు మనిషి సాగించిన తన ప్రయాణంలో ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొంటూనే కొత్త కొత్త ఆవిష్కరణలు చేసుకుంటూ వచ్చాడు దాని ఫలితమే ఈరోజు మనం ఇన్ని సౌకర్యాలతో హాయిగా బ్రతకగలుగుతున్నాం మనం ప్రతిరోజు ఎన్నో వస్తువులు వాడుతూ ఉంటాం అవన్నీ మనిషి తన తెలివితో సామర్థ్యంతో సృజనాత్మకతతో తయారు చేసినవే అలానే వేల సంవత్సరాల నుంచి మన ఆహార అలవాట్లలో కూడా ఎన్నో మార్పులు జరుగుతూ వచ్చాయి దొరికిన ఆహారం తినే దశ నుంచి మనకు నచ్చిన ఆహారాన్ని పండించుకొని తినే దశకి చేరుకున్నాం మన ఈ ప్రయాణంలో ప్రతి దశలో ఎంతోమంది శాస్త్రవేత్తల ఎన్నో విధాల కృషి ఫలితంగానే ఇంత ప్రగతి సాధించగలిగాం మరి అలాంటి ఎంతోమంది గొప్ప గొప్ప శాస్త్రవేత్తల గురించి తెలుసుకోవాలనే కుతూహలం మనందరికీ ఉంటుంది కదా అందుకే మా ఈ సైన్స్ కథల ప్రయత్నం ఈరోజు మన కథలో నేను మీకు పరిచయం చేయబోతున్నది మన దేశంలో గర్వంగా చెప్పుకోదగిన ఎందరో సైంటిస్ట్లో ఒకరైన జానకి అమ్మల్ గారి గురించి ఆమె మొక్కలకు సంబంధించి సైటోజెనెటిక్స్లో సైంటిఫిక్ రీసెర్చ్ చేశారు పద్దెనిమిది వందల తొంభై ఏడులో మనకి బ్రిటిష్ రూల్ ఉన్న కాలంలో అప్పటి మద్రాస్ ప్రెసిడెన్సీలో తెలిచెరి అనే గ్రామంలో ఆమె జన్మించారు అప్పట్లో ఆమె తండ్రి దివాన్ బహదూర్ ఈకే కృష్ణన్ మద్రాస్ ప్రెసిడెన్సీలో సబ్ జడ్జిగా ఉండేవారు ఆమె తల్లి పేరు దేవి పన్నెండు మంది సంతానంలో జానకి అమ్మాల్ గారు ఒకరు ఆ రోజుల్లో ఆడవారిని స్కూల్కి పంపి చదివించడమే చాలా అరుదుగా ఉండేది కానీ జానకి అమ్మాల్ గారి ఇంట్లో పరిస్థితి దీనికి భిన్నంగా ఆడవారికి నచ్చిన చదువు చదువుకునే స్వేచ్ఛ ప్రోత్సాహం ఉండేవి వాళ్ళ ఇంట్లో ఒక పెద్ద లైబ్రరీ అందులో ప్రకృతికి సంబంధించి వైల్డ్ లైఫ్కి సంబంధించి చాలా పుస్తకాలు ఉండేవి ఆమె తండ్రి కృష్ణన్ గారే స్వయంగా రచయిత కూడా నార్త్ మలబార్ రీజియన్లో పక్షుల గురించి రెండు పుస్తకాలు రాశారు ఆయన ప్రకృతి మీద ప్రత్యేకించి మొక్కల మీద జానకి అమ్మల్ గారికి ఆసక్తి రావడానికి కారణం వాళ్ళ నాన్నగారు ఇంకా ఆ ఇంటి వాతావరణం అని కూడా చెప్పచ్చు ఆమె ప్రాథమిక విద్య అంతా తెలిచేరలోనే జరిగింది తర్వాత మద్రాస్ వచ్చి పంతొమ్మిది వందల ఇరవై ఒకటవ సంవత్సరంలో క్వీన్స్ మేరీ కాలేజ్లో బాట్నీలో బ్యాచిలర్స్ డిగ్రీ ప్రెసిడెన్సీ కాలేజ్ నుంచి ఆనర్స్ డిగ్రీ పొందారు డిగ్రీ అయ్యాక ఉమెన్స్ క్రిస్టియన్ కాలేజ్లో లెక్చరర్గా కొనసాగుతూ ఉన్న కాలంలో అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్ మెషిగన్లో మాస్టర్స్ డిగ్రీ చేయడానికి ప్రతిష్టాత్మకమైన బార్బోర్ స్కాలర్షిప్ వచ్చింది అసలు ఆ సమయంలో తల్లిదండ్రులు ఆమెకి పెళ్లి చేయాలనుకున్నారు కానీ ఆమె పెళ్లి కన్నా చదువు రీసెర్చే ముఖ్యం అనుకుని పెళ్ళి వద్దనుకుని అమెరికా వెళ్లారు పంతొమ్మిది వందల ఇరవై ఐదులో మాస్టర్స్ డిగ్రీ పూర్తి చేసుకుని వచ్చి అదే ఉమెన్స్ క్రిస్టియన్ కాలేజ్లో కొంతకాలం లెక్చరర్గా పనిచేశారు తిరిగి అమెరికా వెళ్ళి పంతొమ్మిది వందల ముప్పై ఒకటిలో యూనివర్సిటీ ఆఫ్ మిషన్లోనే డిఎస్సి పూర్తి చేశారు అంటే డాక్టరేట్ ఇన్ సైన్స్ ఆమె అమెరికాలోనే డాక్టరేట్ సాధించిన మొట్టమొదటి మహిళ అక్కడ రీసెర్చ్లో భాగంగా ఆమె వంకాయలో కొత్త రకాలు ప్రయోగాత్మకంగా తయారు చేశారు పంతొమ్మిది వందల ముప్పై రెండులో ఇండియా తిరిగి వచ్చాక రెండు సంవత్సరాలు త్రివేంద్రంలోని మహారాజాస్ కాలేజ్ ఆఫ్ సైన్స్లో ఉపాధ్యాయురాలిగా పనిచేసి పంతొమ్మిది వందల ముప్పై నాలుగులో కోయంబత్తూరులో ఉన్న షుగర్ కేన్ బ్రీడింగ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియాలో జెనెటిసిస్ట్గా జాయిన్ అయ్యారు అక్కడ ఐదు సంవత్సరాలు పనిచేశారు అప్పట్లో మన ఇండియాలో పెరిగే షుగర్ కేన్ వెరైటీ అంత తీయగా ఉండేది కాదు అందుకని పంచదార ఉత్పత్తి కోసం ప్రపంచంలో తీయగా ఉండే షుగర్ కేన్ వెరైటీని సౌత్ ఈస్ట్ ఏషియా నుండి దిగుమతి చేసుకునేవారు జానకి గారు షుగర్ కేన్ బ్రీడింగ్లో విశేషమైన కృషి చేసి తీయగా ఉండే హైబ్రిడ్ వెరైటీని ఉత్పత్తి చేశారు దీనివల్ల ఇంకా దిగుమతి చేసుకోవాల్సిన అవసరం లేక మనకి పంచదార ఉత్పత్తికి అయ్యే ఖర్చు బాగా తగ్గింది జానకి అమ్మాల్ గారి కాలంలో హైస్కూల్ చదువు పూర్తి చేసిన ఆడపిల్లల్ని వేళ్ల మీద లెక్క అలాంటిది ఆమె ఇంత సాధించారంటే అప్పట్లో అది సాహసం చెప్పాలి ఆమెకి మొక్కల పట్ల సైన్స్ పట్ల ఉన్న ఇష్టం వల్లే ఇదంతా తనకి కష్టం అనిపించలేదు ఆమె పని పనిచేసేటప్పుడు తన తోటి ఉద్యోగస్తుల వల్లే చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు ఆమె బ్యాక్వర్డ్ క్యాస్ట్ అని స్త్రీ అని వివక్ష చూపించేవారు అవివాహిత అవడం వల్ల కూడా చాలా ఇబ్బందులు ఎదురయ్యాయి అయినా అన్నీ తట్టుకొని నిలబడ్డారు సైన్స్కి కాస్ట్తో కానీ జెండర్తో కానీ సంబంధం లేదని తన పని ద్వారా నిరూపించారు పంతొమ్మిది వందల నలభైలో లండన్లోని జాన్ ఇన్నెస్ హార్టికల్చరల్ ఇన్స్టిట్యూట్లో అసిస్టెంట్ సైటాలజిస్ట్గా ఉద్యోగం రావడంతో అక్కడికి వెళ్ళిపోయారు పంతొమ్మిది వందల నలభై నుంచి పంతొమ్మిది వందల నలభై ఐదు వరకు అక్కడ పనిచేశారు అప్పుడు రెండో ప్రపంచ యుద్ధకాలం జర్మన్ యుద్ధ విమానాలు లండన్ మీద బాంబుల వర్షం కురిపించేవి అర్ధరాత్రి సమయాల్లో కూడా బాంబుల మూత వినిపిస్తూ ఉండేది ఒక్కోసారి కిటికీ అద్దాలు పగులుతుండేవి జానకి గారు తన భద్రత కోసం మంచం కిందికి దూరి నిద్రపోయేవారు తెల్లవారక పగిలిన అద్దాలన్నీ ఊడ్చుకుని తన రీసెర్చ్ సెంటర్కి వెళ్ళి పనిచేసుకునేవారు ఈ విషయాలన్నీ ఆవిడే స్వయంగా తన స్నేహితులతో పంచుకున్నారు అక్కడ పని చేస్తూ ఉండగా పంతొమ్మిది వందల నలభై ఐదులో ఆమె పనితీరు నచ్చి విస్లీలో ఉన్న రాయల్ హార్టికల్చరల్ సొసైటీ వారు సైటాలజిస్ట్గా వచ్చి చేరమని ఆహ్వానించారు అక్కడ ప్రపంచ నలుమూలల నుంచి సంపాదించిన మొక్కలుంటాయి విస్లీలో ఉన్న కాలంలోనే ఆమెకి చాలా మంది సైటాలజిస్ట్తో బాటనిస్ట్తో పరిచయాలు ఏర్పడ్డాయి పంతొమ్మిది వందల నలభై ఐదులో సిడి డార్లింగ్టన్ అనే బయాలజిస్ట్తో కలిసి ద క్రోమోజోమ్ అట్లాస్ ఆఫ్ కల్టివేటెడ్ ప్లాంట్స్ అనే పుస్తకం రాశారు అది ఇప్పటికీ బాటనిస్కి బాటనీ సైంటిస్ట్కి ఎంతో ముఖ్యమైన పుస్తకం రాయల్ హార్టికల్చరల్ సొసైటీలో పనిచేసేటప్పుడే ఆమె అనేక మొక్కలతో పాటు మ్యాగ్నోలియా మీద కూడా పనిచేశారు ఇప్పటికీ ఆ సొసైటీ క్యాంపస్లో ఆవిడ నాటిన మ్యాగ్నోలియా మొక్కలు ఉంటాయి వాటిలో తెల్లటి పూలు పూసే మాగ్నోలియాకి ఆవిడ గుర్తుగా మ్యాగ్నోలియా కోబస్ జానకి అమ్మాలని పేరు పెట్టారు పంతొమ్మిది వందల యాభై ఒకటో ప్రాంతంలో అప్పటి మన ప్రైమ్ మినిస్టర్ జవహర్ లాల్ నెహ్రూ గారు బొటానికల్ సర్వే ఆఫ్ ఇండియాకి ఆమె సేవలు అవసరమని ఇండియా తిరిగి రమ్మని ఆమెని స్వయంగా ఆహ్వానించారు అప్పటికి ఇండియా వరుసగా చాలా కరువు కాటకాలను ఎదుర్కొని మెల్లమెల్లగా తేరుకుంటూ ఉంది అప్పటికే కరువు వల్ల తిండి లేక లక్షల్లో జనం చనిపోయారు అందుకే నెహ్రూ గారు పట్టుపట్టి జానకి గారిని ఇండియా తిరిగి రమ్మని వచ్చి ఇండియన్ అగ్రికల్చర్ని మెరుగుపరిచే బాధ్యత తీసుకోమని కోరారు ఆ ఆహ్వానం మీద జానకి అమ్మల్ గారు ఇండియా వచ్చి బొటానికల్ సర్వే ఆఫ్ ఇండియాలో ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీగా చేరి తర్వాత డైరెక్టర్ జనరల్ అయ్యారు ఆమె ఇండియన్ గవర్నమెంట్ తరఫున అలహాబాద్లో ఉన్న సెంట్రల్ బొటానికల్ ల్యాబొరేటరీకి అధికారిగా జమ్మూలో ఉన్న రీజనల్ రీసెర్చ్ ల్యాబొరేటరీకి ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీగా బాధ్యతలు స్వీకరించి దేశానికి ఎంతో సేవ చేశారు దేశంలోని మారుమూల ప్రాంతాలకు వెళ్ళి అక్కడ స్థానిక మొక్కల మీద పరిశోధనలు చేసేవారు ఆమె ప్లాయిడీ మీద చేసిన పరిశోధన చాలా రకాల హైబ్రిడ్ మొక్కల ఉత్పత్తికి సహాయపడింది వ్యవసాయంలో కొత్త పద్ధతులు తీసుకొచ్చారు ఆవిడ ఎన్వైర్మెంటల్ యాక్టివిస్ట్ కూడా పంతొమ్మిది వందల డెబ్బైలో కేరళలోని సైలెంట్ వ్యాలీలో హైడ్రోపవర్ డ్యామ్ కట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది అది పర్యావరణానికి ఎంతో నష్టమని ప్రభుత్వంతో పోరాడి ఆ ప్రతిపాదనని ఆపడంలో ముఖ్య పాత్ర వహించారు జానకి అమ్మాల్ గారు యుఎస్లో బాటనీలో డాక్టరేట్ చేసిన మొదటి మహిళ ఇండియన్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ లో మెంబర్ అయిన మొదటి ఉమెన్ సైంటిస్ట్ జాన్ ఇన్స్టిట్యూట్ ఇన్స్టిట్యూట్లో చేరిన మొదటి మహిళా ఉద్యోగి పద్మశ్రీ వచ్చిన మొట్టమొదటి ఉమెన్ సైంటిస్ట్ ఆవిడ గాంధేయవాది కూడా చాలా సాదాసీదా జీవితం గడిపేవారు ఆమె ఎక్కువగా పసుపు రంగు సిల్క్ చీర అదే రంగులో లూజ్గా ఉండే పొడుగు చేతుల జాకెట్టు కొంచెం లూజ్గా వేసుకునే ముడితో కనపడేవారు బొటానికల్ సర్వే ఆఫ్ ఇండియా ఆఫీస్ బయట ఆవిడ చీపురు తీసుకొని శుభ్రం చేస్తూ కనపడేవారని ఆమె కొలీగ్స్ చెప్తుండేవారు ఆవిడ రిటైర్మెంట్ తర్వాత కూడా చివరి రోజుల వరకు అమెరిటస్ సైంటిస్ట్ గా మద్రాసులో ఉన్న సెంటర్ ఫర్ అడ్వాన్స్డ్ స్టడీ ఇన్ బాటనీలో పనిచేశారు పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో ఎనభై ఏడేళ్ల వయసప్పుడు తన ఇంట్లోనే ప్రశాంతంగా కన్ను చిన్న వయసు నుంచే మొక్కల మీద ఉన్న ప్రేమతో చివరి వరకు మొక్కలతోనే వాటి పరిశోధనల్లోనే గడిపారు ఎంతో మంది ఆడపిల్లలు కనే జీవితం ఆమె సొంతం చేసుకున్నారు ఆవిడ తన పని ద్వారానే తన తరువాత తరాలు తనని గుర్తుంచుకోవాలని కోరుకున్నారు అందుకే ఈసారి మనం ఒక స్పూన్ షుగర్ వాడినప్పుడు మన జీవితంలో ఇంకాస్త తీయదనం నింపిన జానకి అమ్మాల గారిని గుర్తు చేసుకుందాం ఎప్పుడైనా మనకి తెల్లని మ్యాగ్నోలియా పూల చెట్టు కనపడితే ఆమె జీవితం మనందరికీ ఎలా ఆదర్శమో చర్చించుకుందాం ఇదే ఆమెకి మనం ఇవ్వగలిగే గౌరవం గుర్తింపు